కూర్చోండి అందరూ. ఈరోజు విచారణని మనం ప్రారంభిద్దాం. ముద్దాయిని ప్రవేశపెట్టండి. ముద్దాయి సాతాను, ముద్దాయి సాతాను, రేయ్ ముద్దాయి సాతాన్, జడ్జి గారు పిలుస్తున్నారా? వస్తున్నా వస్తున్నా. ముద్దుగా సాతాన్ అని పిలవచ్చుగా. అదేంటది ముద్దాయి సాతాను, ముద్దు సాతానని? ముద్దాయి సాతాను, నీ తరపున నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును, నేను చాలా చెప్పాలి. అయినా ఖైదీ నంబర్ 999 ఇవ్వకుండా 666 ఇవ్వచ్చుగా. న్యూమరాలజీ ప్రకారం నాకు బాగుంటుంది. యో సాతాను, నీకు ఇచ్చింది 666, దాన్ని తిప్పించి పెట్టుకున్నావు చూడు. ఓ అవునా, నీకు ఏం అన్యాయం జరిగిందో ఒకసారి చెప్పు. ఎస్ చెప్తాను. ఒక్క నిమిషం సాతాను, ఇదిగో ఈ బైబిల్ పైన ప్రమాణం చేసి నేను చెప్పేదంతా నిజమని చెప్పు. సరిపోయింది, నిజానికి నేను చెప్పేదంతా అబద్ధాలని ఆ బైబిల్లోనే రాయబడింది. ఇంకా దానిపైన ప్రమాణం చేసిన ఒకటే, నన్ను పాడిపైన పడుకోబెట్టిన ఒకటే. ప్లీజ్ అర్థం చేసుకోండి నా బాధను. సరే చెప్పు సాతాను. అయ్యా, నా పేరు సాతాన్, క్రైస్తవులు నేను వెంటాడుతాను. నేను ఎవరి దగ్గర ప్రశాంతంగా పడుకోనుంటే ఈ క్రైస్తవులు గమ్మునుండకుండా వాళ్ళ దగ్గరకు వచ్చి ట్రాక్స్ ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థనలు చేసి నన్ను పరిగెత్తించారు అక్కడి నుంచి. ఇది అన్యాయం కాదా యువర్ ఆనర్? ఊరకనే ఒక ఇంట్లో ఉంటే అక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసి నన్ను ఊపిరాడకుండా చేశారు. ఇది అన్యాయం కాదా యువర్ ఆనర్? చక్కగా సైలెంట్గా ఒక సందులో ఉంటే అక్కడికి వచ్చి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసి సందుకు నన్ను పరిగెత్తించారు యువర్ డ్రాయర్? చి యువర్ ఆనర్, ఇది అన్యాయం కాదా? కుటుంబంలో కుతూహలంగా కూర్చొని ఉంటే నన్ను కుటుంబ ప్రార్థన చేపించి అక్కడ నన్ను కుళ్ళ పొడిచారు, ఇది అన్యాయం కాదా యువర్ ఆనర్? సండే స్కూల్ పిల్లలతో ప్రార్థన చేపించి మండే ఎండలో నా గుండెను బద్దలు చేశారు, ఇది అన్యాయం కాదా యువర్ ఓనర్? యువర్ ఆనర్, సువార్త యాత్రను చెప్పి నాకు శవయాత్ర చేశారు, ఏకాంత ప్రార్థనని చెప్పి అమాంతంగా నన్ను అణిచివేశారు, మోకాళ్ళ ప్రార్థన చేసి నా ముఖాన్ని పగలగొట్టారు, కన్నీటి ప్రార్థన చేసి కసితీర నన్ను కృంగతీశారు, కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేసి కరేపాకులా నన్ను కాల్చేశారు, జూమ్లో ప్రార్థనలు చేసి నాకు బాంబు పెట్టారు, ఆన్లైన్లో ఆరాధన చేసి నన్ను ఆనియన్ లాగా తరిగేశారు. చూశారా యువర్ ఆనర్, ఇంత అన్యాయం జరిగింది నాకు. ఈ అన్యాయానికి మీ ద్వారా చక్కటి తీర్పు కావాలి. అలాగే ఒక చిన్న కోరిక, నా తమ్ముడు ముద్దుల పందిని, నా చక్కటి చెల్లెలు సర్పాన్ని ఒకసారి చూడాలని ఉంది. ఐ రియలీ మిస్ దెమ్. అయినా ఒక చిన్న సజెషన్, ఎందుకు అందరూ ఇంత వెలుతురులో ఉన్నారు? లైట్స్ ఆఫ్ చేయండి, చీకట్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీ చేతిలో ఆ వైట్ పేపర్స్ బదులు బ్లాక్ పేపర్స్ పెట్టుకోండి, అందంగా ఉంటుంది. ఇంకొకటి, జైల్లో నాకు తెల్ల జుబ్బా ఇవ్వకుండా నల్ల జుబ్బా ఇవ్వండి, ఎందుకంటే నా ఒళ్ళంతా మసి, క్రైస్తవులంటే నాకు కసి. ఆ ప్రా పిశాసి, ముద్దాయి చెప్పిన ఆరోపణల్ని పరిశీలించిన పిమ్మట వాళ్ళు ఆత్మరక్షణ కోసం ఇదంతా చేశారని రుజువైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సాతాన్నే కఠినంగా శిక్షించాలని ఆదేశిస్తున్నాను. యేసు నామంలో
యేసు రక్తంలో ప్రార్థన చేసి సాతానికి కఠిన శిక్ష విధించి పాతాళానికి పార్సిల్ చేసి పంపించాల్సినదిగా ఆదేశిస్తున్నాను. ఆ యువర్ ఆరన్ చిచ్చి యువర్ ఆనర్ జడ్జి గారు తీర్పు మార్చండి. క్రీస్తు నామంలో క్రీస్తు రక్తంలో ఇతనికి బాగా ప్రార్థన చేసి పాతాళానికి పార్సిల్ చేసి పంపించండి. ఆ తీర్పు మార్చండంటే యేసు నామం తీసి క్రీస్తు నామం పెట్టడం కాదు. ఇంతకీ తమరి పేరేంటో? నా పేరా? పాల్ యోబు. ఓ, మీరు కూడా అపోజిషన్ అయినా, అర్థమైంది. పాలు గారు నాకు బాగా పాలు పోశారు. యువరానర్ యోగు మీకు ఒక దండం బాబు. మళ్ళా నన్ను చర్చికి తీసుకెళ్ళి అక్కడ చావ కొడతారేమో. చిచ్చి, ఏం బ్రతుకో నాది.